హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేనండి మీ సౌమ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్రౌండ్ క్లాక్. ఏం వీడియో అనుకుంటున్నారా? ఇవాళ వీడియో అప్పుడే అర్థమైపోయి ఉంటుంది మీకు. కర్ణాటక స్పెషల్, దావణగిరి స్పెషల్, బెన్నె దోశ. బెన్నె అంటే వెన్న, దావణగిరిలో వెన్నె దోశ స్పెషల్ నేను చూపించబోతున్నాను. నాకైతే ఇది పర్సనల్గా చాలా ఇష్టం అండి, ఎందుకంటే వెన్నెతో వేస్ట్ చేస్తారు కదా, నాకు వెన్నె అంటేనే ఇష్టము. చాలా బాగుంటుంది, తింటుంటే ఇంకొకటి తినేద్దామే అనిపిస్తుంది. మసాలా దోశ మనం మామూలుగా ఒకటి కంటే రెండు తిన్నామంటే ఇంకా హెవీ అయిపోతుంది, అలాంటిది ఈ దోశ అయితే పర్ఫెక్ట్గా ఉంటుందండి. నాకైతే ఈ దోశ చాలా ఇష్టం, అందుకని నేను ట్రై చేశాను. నేను ఫ్రెష్గా వెన్నె చిలుక్కున్నాను, అప్పుడు మజ్జిగ చిలుక్కున్నప్పుడు ఫ్రెష్గా వెన్నె ఉండిందని ఈ దోశనైతే నేను ట్రై చేశాను. అందుకోసం ఫస్ట్ నేను పిండి అయితే దోశ పిండి రెడీగా ఉంది. ఆలు ఉంది కదండి, అదే నేను ఆలుగడ్డనైతే ఉడికించి పెట్టుకున్నాను. ఇది పళ్ళెం చేసుకోవడం కోసం, బంగాళాదుంప పళ్ళెము. దీంట్లోకి ఎక్కువగా పళ్ళెం కూడా వెన్నె కలర్లోనే ఉండాలని, ఎక్కువ ఇంగ్రీడియంట్స్ వేసే అవసరమే లేదండి. ఆయిల్లోకి కొద్దిగా పచ్చిమిర్చి చిన్న చిన్నగా కట్ చేశాను కారం కోసం, కొద్దిగా అల్లం ముక్కలు వేసుకుంటే చాలు. మనం ఇంకా ఉడికించుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదా, వీటిని స్మాష్ చేసుకుని మనం తగినంత ఉప్పు వేసుకుని ఇందులోకి కలుపుకుంటే చాలా సింపుల్గా అయితే ఈ పళ్ళెన్ని ప్రిపేర్ చేసుకునేయచ్చు. చూస్తున్నారు కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే ఈ రకంగా మనము బంగాళాదుంపల పళ్ళెం అయితే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మామూలుగా దావణగిరి బెన్నె దోశ అంటే పళ్ళెం కూడా వెన్నె కలర్లోనే ఉంటుంది, వెన్నెలాగానే ఉంటుంది. అందుకోసమే నేను ఈ విధంగా అదే కలర్ వచ్చే కోసము పర్ఫెక్ట్గా ఉంటుంది అని ఈ విధంగా ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా ఉడికించిన బంగాళాదుంపలన్నింటినీ బాగా మిక్స్ చేసుకొని కలుపుకున్నామంటే అయిపోయినట్టే పళ్ళెము. ఇందులోకి నేను ఇప్పుడు ఫ్రెష్గా చిలుక్కున్నాను కదా వెన్నె, అది కూడా కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మనకి ఎన్హాన్స్డ్ టేస్ట్ వస్తుందండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెన్నెనైతే నేను ఎంత ఫ్రెష్గా అప్పుడే చేసుకున్న వెన్నెతో చేస్తున్నాను. ఈ వెన్నె కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీగడతో నేను ఈ వెన్నెను ప్రిపేర్ చేసుకున్నాను. మీరు కూడా ఈ వెన్నెను బటర్ని ఇంట్లోనే ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ బటర్ ప్రిపేర్ చేసిన వీడియో అయితే నేను ఛానల్లో అప్లోడ్ చేశాను, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి. ఈ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో మనం మీగడతో వెన్నని కూడా మీరు ఛానల్లో ఉంది వీడియో చూసేయచ్చు. నెక్స్ట్ ఇంకా మనము పెనం తీసుకొని దోశ పిండికంతా రెడీ చేసుకున్నాం కదా, దోశని వేసుకుని మసాలా దోశలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనము వెన్నెనే ఎక్కువగా వేసుకోవాలండి. నూనె కన్నా వెన్నెనే యూస్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది దావణగిరి బెన్నె దోశ కాబట్టి. నేనైతే కొద్దిగా పొడిని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. దీనికి పొడి రెసిపీ కూడా నేను ఆల్రెడీ ఛానల్లో అప్లోడ్ చేశాను. నేను కరివేపాకు పొడిని ఇందులోకి యాడ్ చేస్తున్నాను. పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి, డిఫరెంట్ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఎక్కువగా మసాలా దోశకి రెడ్ కారం వేసుకుంటుంటారు కదా, పండు కారం, అది కాకుండా ఈ పొడితో ట్రై చేసామంటే చాలా బాగుంటుంది. ఇది మనం మసాలా దోశలో కూడా ఉపయోగించుకోవచ్చు ఈ పొడిని, మనం లేదంటే పొడి దోశలాగా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు అంతా కూడా వెన్నెతోనే చేస్తున్నానండి. మీకే తెలుసు వెన్నె వేసామంటే ఇంకా నెయ్యి ఎలా కరిగిపోతుందో అలా కరిగిపోతుంది దోశ కూడా. అంతా కూడా స్ప్రెడ్ చేసిన తర్వాత కొద్దిగా మనము ఇది పొడి కూడా వేసుకొని తర్వాత ఇంకా పళ్ళెం పెట్టుకొని ఫోల్డ్ చేసుకున్నామంటే మనకి దోశ రెడీ అయిపోయినట్టే. నేనైతే దోశలు అన్నీ కూడాను వేసేసుకుంటున్నానండి ఒకేసారి. చాలా టేస్టీగా ఉంటుంది, క్రిస్పీగా కూడా ఉంది దోశ. ఇది మనము అరటి ఆకులోకి వేసుకొని తింటుంటే ఇంకా టేస్ట్ అయితే మనకి ఎక్కువ వస్తుందండి. ఇంకా టేస్టీ అని అమ్మి అథెంటిక్గా ఉండాలని నేను అరటాకుల్లోకి సర్వ్ చేసుకుంటున్నాను. ఇందులోకి చట్నీ కూడా వెన్నె కలర్లోనే ఉండాలి అనేసి నేను చట్నీకి కూడా ఏం ఇంగ్రీడియంట్స్ వేయకుండా సేమ్ కలర్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. చట్నీతో పాటు ఈ బెన్నె దోశ నేను తింటుంటే ఎంత మధురంగా ఉందంటే మీకు చెప్పలేను, మీరే చూడొచ్చు. మన నేను ఇలా తీసుకుంటుంటే చేతికంతా వెన్న నెయ్యి బాగా అంటుకుంటున్నా, అది తింటూ ఉంటే సూపర్గా ఉందండి. నేను ఆల్రెడీ బెన్నె దోశ వీడియో అవుట్సైడ్ వెళ్ళి ఒకసారి టేస్ట్ చేశాను, ఆ వీడియో కూడా అప్లోడ్ చేశాను.
మీరు కూడా ఎలా అనిపించిందో ఎప్పుడైనా ట్రై చేశారా? ఈ బెన్నే దోశని ట్రై చేయకపోతే తప్పకుండా దావనగిర బెన్నే దోశని మీరు ట్రై చేయండి.